నమస్తే తెలంగాణ విషయానికి వస్తే కానిస్టేబుల్ కిష్టయ్య కూతురు డాక్టర్ అయింది అమరుడి కుటుంబానికి చేయూతనిచ్చి చదివించిన సీఎం కేసీఆర్ నాలుగేళ్ల పాటు ఇరవై లక్షలు అందజేసిన ముఖ్యమంత్రి కరీంనగర్లోని బస్తీ దావాఖానాలో పోస్టింగ్ ఆది నుంచి కుటుంబానికి కొండంత అండ సీఎం కేసీఆర్ లేకుంటే ఏమైపోయే వాళ్ళము మా నాన్న కల సాకారం డాక్టర్ ప్రియాంక ముఖ్యమంత్రి కే కె చంద్రశేఖరరావుతో కానిస్టేబుల్ కిష్టయ్య భార్య పద్మావతి కుమారుడు రాహుల్ కుమార్తె ప్రియాంక ఫైల్ ఇది చాలా సంతోషం సార్ మరి మీ వల్ల అమరుడైనటువంటి తెలంగాణ గురించి ప్రాణాలు కోల్పోయినటువంటి కానిస్టేబుల్ కూతురిని మీరు చదివించడం జరిగింది ఇప్పుడు ఈ రోజున డాక్టర్ అయింది నిజంగా చాలా సంతోషం ఈ విషయంలో తప్పకుండా మీకు చేతులైతే మొక్కాల్సిందే అయితే మిగిలిన కుటుంబాలు చాలా ఉన్నాయి ఇక్కడ పాయింట్కి వస్తే మిగిలిన కుటుంబాలు చాలా ఉన్నాయి ఆ చాలా 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 స్లాస్ స్లాస్లాస్ కుటుంబాలని మీరు పట్టించుకోలేదు గాలి వదిలేసినారు ఇక్కడైనా మరి ప్రియాంకకి ఎట్లయితే మీరు ముందుండి ముందు చూపుతో చదివించిరో మిగిలిన కుటుంబాలు కూడా ఇల్లు లేక బాధపడుతున్నాయి మరి వాళ్ళ గురించి ఒక్కసారి దయచేసి ఆలోచించండి కేసీఆర్ గారు అని చెప్పి ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అదే రకంగా మణిపూర్ మణిపూర్లో మన పౌరుల కోసం ప్రత్యేక విమానం ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యవేక్షణ నేడు ఇంఫాల్ చేరనున్న స్పెషల్ ఫ్లైట్ రెండు వందల యాభై మంది విద్యార్థులు పౌరులను సురక్షితంగా తరలించేలా ఏర్పాట్లు ఇరు రాష్ట్రాల సీఎస్లు డీజీపీల చర్చలు హెల్ప్లైన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం పైసా లంచం లేదు ఇలాంటి వ్యవస్థ ఏర్పాటు వెనుక ఎన్నో సవాళ్ళు కేటీఆర్ పరిశ్రమల కోసం ప్రపంచంలో పోటీ ప్రగతి నిరోధకులను పట్టించుకోదు రాక్షసులతో దేవుళ్ళకే యుద్ధం తప్పలేదు ఫ్యాక్టరీలతో కాలుష్యం చిల్లర మాటలే అమర్ రాజా ప్లాంట్తో జీరో కాలుష్యం తొమ్మిది ఐదు వందల కోట్ల పెట్టుబడి పదివేల ఉద్యోగాలు ఇక్కడ తయారయ్యేవన్నీ కూడా లిథియం బ్యాటరీలే నమ్మకం ఉంటే చిత్తూరు జిల్లాకు వెళ్ళి చూసి రండి ఐటీ మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ సూచన దివిటిపల్లి ఐటీ కారిడార్ ప్రారంభం అమర్ రాజా బ్యాటరీ కారిడార్కు శంకుస్థాపన తెలంగాణ గిరి పోషణ బేష్ మహిళలు చిన్నారుల్లో పోషకాభివృద్ధి గిరిజనులు రక్తహీనత దూరం తృణ ధాన్యాలతో అద్భుత ఫలితాలు నీతి ఆయోగ్ తాజా నివేదికలో వెల్లడి హరితహారం అద్భుతం తెలంగాణ స్ఫూర్తితో మా వద్ద అమలు చేస్తాం కర్ణాటక అడిషనల్ చీఫ్ సెక్రటరీ జో జావేద్ అఖ్తర్ తెలంగాణ భక్తుల కోసం వారణాసిలో ప్రస్తుత గృహం సో ఇవి మొత్తానికైతే టీ వర్క్స్లో ఫెలోషిప్ ప్రోగ్రామ్ ఎంపిక అయిన వారి శిక్షణ స్టైఫెండర్ అరవై ఐదు వేలు పర్లేదు బాగానే చేశారు నమస్తే తెలంగాణ వార్తలు ఇవాళ మొత్తానికైతే డాక్టర్ ప్రియాంక ఎస్ కిస్టయ్య కూతురు డాక్టర్ ప్రియాంకకు హ్యాట్స్ ఆఫ్ కానిస్టేబుల్ కూతురు డాక్టర్ అవ్వడం మామూలు విషయం కాదు అది కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని చదివించినట్టు కూడా తెలుస్తూ ఉన్నది కాబట్టి ఈరోజు ఎన్నో వార్తలు మనం తెలుసుకున్నాము కమెంట్స్ ఒకటి నేను చదవలేకపోతున్నా ఈరోజు ఎందుకంటే ఇంకొక ఇంటర్వ్యూ ఉంది సో అక్కడికి వెళ్ళడానికి కూడా టైం సరిపోదు సో అందుకని చెప్పి మనము మల్లన్న ఇంకో ఇంటర్వ్యూ ఎందుకు తీన్మార్ మల్లన్న దగ్గరికి వెళ్తున్నాను నేను కలవడానికి సో ఇంటర్వ్యూ గురించి అని చెప్పి సో దయచేసి మరి ఈరోజు కమెంట్స్ నేను చదవలేకపోతున్నందుకు క్షమించ క్షమించండి అండ్ అదే రకంగా ఎన్నో విషయాలు మనం మాట్లాడుకోవడం జరిగింది మరి ఓఆర్ఆర్ ఓఆర్ఆర్ను ముప్పై ఏళ్లకు టెండర్కి కట్టబెట్టడం ప్రైవేట్కి కట్టబెట్టడం అనేది కరెక్ట్ అయినా దయచేసి శశిగారు కమ్యూనిటీలో పోస్ట్ ఇవ్వండి కరెక్ట్ అయినా అనేది సో మీరు ఒకసారి ఆలోచించండి దయచేసి నేను ప్రతిసారి చెప్తా ఉన్నాను దయచేసి ఓటుకు నోటును నిషేధించండి ఇప్పటి నుంచే దయచేసి మీరు ఆలోచించండి ఎవరికి ఓటేస్తే మేలు జరుగుతుంది ఎవరికి ఓటేస్తే మేలు జరగదు మీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మీకు ఎంతవరకు మంచి చేశారు మీరు కొత్తదనాన్ని కోరుకుంటున్నారా లేకపోతే ఉన్నోళ్ళు మళ్ళీ చేస్తారా నమ్మకం ఉందా ఒకటికి వంద సార్లు మీరు ఆలోచించాలి బికాజ్ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ అవ్వాలి అంటే మీరు మీరు కూడా ఒక విజన్తో ముందు ఎవరికి ఓటేస్తే తెలంగాణ ముందు భవిష్యత్తు ఎలా మారబోతుంది అనేది మీ నెక్స్ట్ జనరేషన్స్ గురించి ఆలోచించి మరో ఐదేళ్ల పాటు ఈ రాజకీయ నాయకుల్ని భరించాలి కాబట్టి సహించాలి కాబట్టి ఆచితూచి అడిగేసి ఓటు వేయండి ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు మీకు మనసుకు నచ్చిన పార్టీ మనసు మెచ్చిన పార్టీ ఇది చేస్తుంది వ్యక్తిగతంగా వీళ్ళు మంచి చేస్తారు అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఓటు వేయండి ఓటుకు నోటు మాత్రం దయచేసి తీసుకోదు ఇప్పటి నుంచే దయచేసి ఒకసారి దాని గురించి ఆలోచించండి అని చెప్తూ మరిన్ని అప్డేట్స్ కోసం వార్తల కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ అంటిల్ దెన్ నేను मिश्राविया जय तेलंगाना जय हिंद